ఒంటరి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన అందమైన మల్లు బ్యూటీ భావన. తెలుగు సినిమాలో అంతగా నటించలేదు గానీ కోలీవుడ్ మలయాళంలో మాత్రం ప్రేక్షకులను తన నటనతో మెప్పించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య జరిగిన ఓ వివాదం వలన కెరీర్ పరంగా కొంచెం డిస్టర్బ్ అయిన భావన ఎట్టకేలకు తన పెళ్లితో అంతా కూల్ గా సెట్ అయ్యేలా చేసుకుంది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం పార్టీలతో ఎంజాయ్ చేస్తూ బిజీ అయిపోయింది. రీసెంట్ గా భావన నవీన్ల రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. కొంతమంది సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, అలాగే వ్యాపారవేత్తలు పార్టీకి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అయితే పార్టీలో ఎక్కువసేపు సందడి చేసింది మాత్రం ప్రియమణి దంపతులే. ప్రియమణి, ముస్తఫా రాజుల వివాహం గత ఏడాది ఆగస్టులోనే జరిగింది. ఇక వీరిద్దరూ భావన ఇచ్చిన పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారికి తోడుగా పారుల్ యాదవ్ కూడా జతకలిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళం, కన్నడ సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే ఈ హీరోయిన్స్ కు భావంతో మంచి రిలేషన్షిప్ ఉండడంతో రిసెప్షన్ లో సందడి చేశారు. ఇక చివరిగా కొన్ని సెల్ఫీలకు స్టిల్స్ కూడా ఇచ్చారు. ప్రియమణి, భావనలు పెళ్లైనా కూడా సినిమాలలో నటిస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.